श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज। ओम नमो श्री साई नारायणाय। साई बंधुलारा आत्मस्वरूपुलारा प्रेम स्वरूपुलारा भक्त महाशयुलारा सद्गुरु साईनाथुनि आदेशानुसारंगा रामायणं रमणीयं जीवित रमणीयं రామాయణంలో ఉన్న రమణీయత రామాయణ పారాయణం ద్వారా మన జీవితంలో కలిగే రమణీయతను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా విశ్వామిత్రుడితో యాగరక్షణార్థమై బయలుదేరి వచ్చినటువంటి రామలక్ష్మణులు తాటక సంహారం చేశారు. ఆ తదుపరి తాటకను సంహరించడం ద్వారా ఆ వనమంతా కూడా శాంతిధామమై స్వర్గధామమై మునులకు సాధకులకు ప్రశాంతతను ప్రసాదించింది. అది వసంత ఋతువు ప్రవేశించినప్పుడు ప్రకృతి ఎంత ప్రశాంతంగా రమణీయత కలిగి ఉంటుందో ఆ తాటక సంహారణం వలన ఆ అడవంతా కూడా అంత అందంగా కనిపిస్తుంది. ఎప్పుడైనా అంతే, మనకేదన్నా ఒక పెద్ద ఉపద్రవం కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం కొన్ని రోజులు మనని బాగా వేధించిన తర్వాత ఆ కష్టం తొలగిపోతే ఏదో గొప్ప ఆనందంగా గొప్ప ప్రయోజనం కలిగినట్టుగా భావిస్తాం. చూసారా, జీవితాన్ని బాగా పరిశీలించండి. జీవితంలో మనకు ఏదో కొత్త ప్రయోజనం కొత్త లాభం వచ్చినప్పుడు ఆనందాన్ని పొందుతాం. అలాగే ఏ ప్రయోజనము రాకుండా ఏ లాభము రాకుండా ఉన్నదాన్ని కోల్పోయి అంటే ఆరోగ్యం కోల్పోయాం, తిరిగి కష్టపడి బాధపడి అనుభవించి శరీర బాధలు అనుభవించి మందులు వాడి హాస్పిటల్ చుట్టూ తిరిగి డబ్బులు పోగొట్టుకొని ఆ తర్వాత పూర్తిగా స్వస్థత వచ్చేసింది అనుకోండి, ఇక నువ్వు పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యావు, దానివల్ల నీకు ఏమి ఇబ్బంది లేదు అని అంటే ఏదో చాలా గొప్ప ప్రయోజనం పొందినట్టుగా ఫీల్ అవుతాం. నిజానికి ఇక్కడ కొత్తగా ఏమి రాలేదు, ఉన్నది పోయింది, కొంతకాలం వేధించింది బాధించింది నష్టం కలిగించింది, కానీ మళ్ళీ పోయింది వచ్చింది అంతే, చాలా ఆనందిస్తాం. అంటే ఈ బాధలు కష్టాలు భగవంతుడు పెట్టడంలో కూడా ఒక అర్థం ఉందనిపిస్తుంది. ఏంటంటే అన్నీ ఇస్తూ పోతూ ఉంటే ఇంకా కావాలి అని అంటాం తప్ప తృప్తి చెందాం. చాలు భగవంతుడా, అన్నీ ఇచ్చావు చాలు అని అనం. ఇంకా ఏదో లేదని వేదన పడుతుంటాం. ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటూ వాళ్ళని చూస్తూ మనం కూడా అలా అయిపోవాలని కోరికలు పెంచుకుంటూ పోతాం. ఉన్నదాన్ని చూసి ఆనందించాం, కోరుకున్నది రాలేదే అని మదనపడుతూ ఉంటాం. ఇది మానవుడి యొక్క జీవన విధానం. అందుకనే భగవంతుడు అనారోగ్యాలు, కొన్ని అవమానాలు, కొన్ని నష్టాలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు పెట్టాడు. అవి వచ్చినప్పుడు చాలా కురుంగిపోతాం. మళ్ళీ అవి తొలగిపోయినప్పుడు అమ్మాయి అని చాలా రిలీఫ్గా ఫీల్ అవుతాం, చాలా ఆనందిస్తాం. కొత్తగా ఏం రాలేదు, ఇక్కడ ఉన్నది పోయింది, మళ్ళీ అదే వచ్చింది. అదే ఉన్నది పోకుండా ఇంకా వస్తూ ఉన్నప్పుడు ఇంకా ఏదో కావాలని అశాంతిని పొందుతాం, ఆనందాన్ని అనుభవించలేము. చూడండి, కొత్తది వస్తే ఆనందించాలి, కానీ ఆనందించట్లేదు, ఇంకా కొత్తవి కావాలంటున్నాము. కానీ ఉన్నది పోయి తిరిగి మళ్ళీ కోలుకుంటే, తిరిగి మళ్ళీ అదే వస్తే చాలా ఆనందిస్తున్నాం కదా. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, కష్టాలు రోగాలు బాధలు కూడా మన ఆనందం కోసమే ఆయన సృష్టించాడని తెలుస్తుంది. నిజంగా సృష్టికర్త ఎంత ప్లాన్ చేసి ఈ జీవితాన్ని డిజైన్ చేశాడో అర్థం చేసుకోవడం అసాధ్యం అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రామాయణం రమణీయతలో రామచంద్రమూర్తికి సంబంధించిన ఒక చక్కటి తెలుగు పద్యాన్ని శ్రవణం చేసుకుందాం. దురిత లతాల విత్ర కర దూషణి
దురితలతాల వీత్ర ఖర దూషణి కానన వీతి హోత్ర ఖర దూషణి కానన వీతి హోత్ర భూభరణ కళా విచిత్ర భవబంధ విమోచన భూభరణ కళా విచిత్ర భవబంధ విమోచన సూత్ర చారు విస్ఫురదరవింద నేత్ర చారు విస్ఫురదరవింద నేత్ర ఘనపుణ్య చరిత్ర వినీల భూరికంధర సమగాత్ర భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. కరదూషణను సంహరించి భూమికి సుఖాన్ని శాంతిని ప్రసాదించినవాడు, భూమికి అలంకారప్రాయమైనటువంటి వాడు. రాముడు భూమికే అలంకారం, ఒక దేశానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు. అంతటి సుగుణ సంపద, అంతటి సౌందర్య సంపద రెండూ కలిసి ఉన్న అవతారం రామావతారం. భవబంధ విమోచన సూత్ర, ఈ యొక్క భవబంధం ఉంది, ఈ సంసార సముద్రం ఉంది, ఎన్ని ఉన్నా కానీ డబ్బులున్నవాడు, అధికారంలో ఉన్నవాడు నిద్రలేని రాత్రులు గడుపుతూనే ఉన్నాడు. అలాంటి సంసార సముద్రాన్ని దాటడానికి భవబంధాలు తెగిపోయి ఆత్మ స్వేచ్ఛను పొందటానికి, ఆత్మానందాన్ని పొందటానికి, తిరిగి తన స్వస్వరూప స్థితిని పొందటానికి మార్గం ఏదైనా ఉందంటే అది రామనామమే. బాగా విచ్చుకున్నటువంటి అరవిందాల లాంటి నేత్రాలు కలిగిన వాడ, అరవిందములు అంటే పుష్పాలు, కమలాలు. కమలాలు విచ్చుకుంటే ఎంతో అందంగా ఉంటాయి, అలాగా అరవిందములు కమలముల లాంటి నేత్రములు కలిగినటువంటి వాడు, పెద్ద కళ్ళు కలిగినటువంటి వాడు, అందమైన కళ్ళు కలిగినటువంటి వాడు. ఘన పుణ్యచరిత్ర, ఘనమైనటువంటి గొప్ప పుణ్యచరిత్రము కలిగినటువంటి వాడు. రామాయణం పరమ పుణ్యదాయకం కదా, కాబట్టి రాముని చరిత్ర చాలా గొప్పది, పవిత్రమైంది, దాన్ని మించిన చరిత్ర లేదు. రామాయణాన్ని చదువుతుంటే పొందే ఆనందం మరి దేని ద్వారా కలగదు. మంచి గాత్రం కలిగినటువంటి వాడు, ఎంత అందమైన గాత్రం అంటే తెలియదు, కానీ మనం కొన్ని అందమైన గాత్రాలు వింటూ ఉంటాం. సంగీత సామ్రాజ్యంలో ఎంతోమంది గొప్ప గొప్ప గాత్రాలు విన్నాం. ఉదాహరణ చెప్పుకుంటే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కానీ, బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, బాలమురళీకృష్ణ గారు కానీ, వీరి గాత్రాలు గంధర్వ గాత్రాలలాగా, వారి గొంతులోంచి తెలియని ఏదో ఒక మాధుర్యం, ఒక గంభీరత, ఒక అద్భుతం, అనేక రసాలు కేవలం గాత్ర నుంచి వస్తాయి. అదొక అద్భుతం. ఆ గాత్రాలు మనం పరవశిస్తున్నాం విని. వాటితో పోల్చుకుంటే రామచంద్రుని గాత్రం ఇంకా ఎంతో మధురంగా, ఎంతో గంభీరంగా, ఎంతో గొప్పగా ఉంటుంది అని అనుకున్నప్పుడు కొంతవరకు ఊహ చేయగలుగుతాం. ఆ రాముని యొక్క గాత్రం ఎంత గంభీరంగా ఉంటుంది, ఎంత మధురంగా ఉంటుంది, ఎంత మనోహరంగా ఉంటుంది అనేది ఊహ చేయగలుగుతాం. అటువంటి భద్రగిరి దాశరథికి, భద్రాచల రామచంద్రునికి, కరుణాసముద్రుడైన వాడికి నమస్కరిస్తున్నాడు కంచర్ల గోపన్న. రామభద్రుడు తాటక వధ చేశాడు, దానితో ఆ యొక్క వనమంతా కూడా రమణీయమైనటువంటి చైత్రమాసాన్ని తలపింపచేస్తుంది. దివ్యాస్త్రలాభం, తాటకుని వధించిన తర్వాత రామచంద్రమూర్తికి దివ్యాస్త్రాలు లభించాయి. ఆ రాత్రి వారు అచ్చటనే విశ్రమించారు. తెల్లవారు చుండగా విశ్వామిత్రుడు రాముని మేలుకొల్పాడు. రామా, నీవు చేసిన పనికి నేను చాలా సంతోషించాను, నీకు శుభములు కలుగుగాక. నాకు తెలిసిన అనేక అస్త్రశస్త్రములు నీకు ఇస్తాను, స్వీకరించు.
వాటిని గ్రహించిన నీవు దేవ రాక్షస గంధర్వులలో ఎవరినైనా సునాయాసముగా యుద్ధములో జయించగలవు అని విశ్వామిత్రుడు శుచియై తూర్పు ముఖంగా కూర్చొని దేవతలకు సైతము దుర్లభములైన అస్త్రాలను ఆవాహన చేశాడు అంటే పిలిచాడు ఆహ్వానించాడు అస్త్రములన్నీ ప్రత్యక్షమై రాముని ముందు నిలబడి నమస్కరించాయి రామచంద్ర మేము మీకు విధేయులం అని విన్నవించుకున్నాయి అంటే అస్త్రాలు దివ్యాస్త్రాలు ఆ దివ్యాస్త్రాలు మాట్లాడగలవు ఎదుటి వారిని సంహరించగలవు విధ్వంసాన్ని సృష్టించగలవు అంటే అస్త్రం మన కనపడడానికి బాణం మాత్రమే కనబడుతుంది కానీ ఆ బాణంలో ఒక దివ్య శక్తి ఉంటుంది ఆ దివ్య శక్తి ఒక స్వరూపంతో కూడా ఉంటుంది కాబట్టి అది వింటుంది మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ తెలుస్తుంది రామచంద్ర మేము మీకు విధేయులమని విన్నవించుకున్నాయి అప్పుడు రాముడు అందులోకి సంతోషించి వాటిని తాకి మీరు నా మనస్సును అనుసరించి ప్రవర్తిస్తూ ఉండండి అని చెప్పాడు అంటే నా మనసులో నేనేదే ఏదైతే భావిస్తానో సంకల్పిస్తానో దాన్ని నెరవేరుస్తూ ఉండండి అని వాటిని తాకి చెప్పాడు అంటే తాకడం అని అంటే ప్రేమతో స్పృశించటం ఒక రకంగా పరమాత్మ వాటిని తాకడం ద్వారా అవి కూడా మరింత శక్తివంతములయ్యాయి వాటి జన్మ కూడా ధన్యమయ్యాడు విశ్వామిత్రుడు మరణ జపించగా ఉపసంహారకములన్నీ ప్రత్యక్షమయ్యాయి అంటే అస్త్రాన్ని ప్రయోగించటము ఒకవేళ అవసరమైతే దాన్ని మళ్ళీ ఉపసంహరించటం కూడా ఉండేది రెండు విద్యలు ఉండేవి వాళ్ళకి ఆగ్నేయాస్త్రం వారుణాస్త్రం వాయుయాస్త్రం ఇలా అనేకమైన దివ్యాస్త్రాలు ఉండేవి ఆ అస్త్రాలను ప్రయోగించేవాళ్ళు అవసరమైతే మళ్ళీ వాటిని వెనక్కి పిలుచుకునేవాళ్ళు అంటే అవి వెళ్ళి నష్టం కలిగించకముందే వాటిని మళ్ళీ ఉపసంహరించేవాళ్ళు అది మన అస్త్రాలకున్న దివ్య శక్తి గొప్పతరం ఇప్పుడు కూడా నా అస్త్రాలు అనేక బాంబులు ఉన్నాయి ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధం చూస్తున్నాం బాంబు వదిలితే పోయి విధ్వంసం సృష్టిస్తుంది మిస్సైల్ వదిలితే అది వెళ్ళిపోయి ప్రళయం సృష్టిస్తుంది కానీ వదిలిన తర్వాత అయ్యో అక్కడ ఒక హాస్పిటల్ ఉందేమో ఒక అనాథాశ్రమం ఉందేమో వృద్ధాశ్రమం ఉందేమో అందులో మామూలు ప్రజలు ఉన్నారేమో మనం పొరపాటున వదిలాం అని గ్రహించి వాటిని వెనక్కి తీసుకునే శక్తి ఇప్పుడున్న వాళ్ళకు లేదు అది పూర్వం మన మహర్షులు ఈ యుద్ధ నైపుణ్యం సాధించిన వాళ్ళు దివ్యాస్త్రాలు పొందిన వాళ్లకు రెండు విద్యలు వచ్చాయి అది భారతీయత గొప్పతనం అస్త్రాలు వేయడం కాదు మళ్ళీ వెనక్కి తీసుకోవడం కూడా ఉండేది అది మన ఋషుల గొప్పతనం లోకా సమస్త సుఖినో భవంతు అని సర్వలోకాలను సుఖంగా ఉండాలని కోరుకునే సంప్రదాయంలో నుంచి వచ్చిన మహర్షులు ఏదైనా ఆవేశంతో తొందరపాటుతో ఒక అస్త్రం వదిలితే వదులుతాం ఒక్కోసారి పొరపాటున మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం కూడా రావాలి అని రెండూ నేర్చుకున్నారు వాళ్ళు మాట తూలితే మళ్ళీ రాదంటారు ఒక మాట అన్నామంటే మళ్ళీ వెనక్కి తీసుకోవడం కష్టమంటారు తీసుకోవచ్చు తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు కదా పొరపాటు అయింది క్షమించండి అని అంటే అయిపోతుంది కానీ అనడం రావాలి ఆ అనడం రావడం కూడా కష్టమే పొరపాటును అంగీకరించడం కష్టం పొరపాటును కూడా మన పొరపాటును అంగీకరించము అహం ఎక్కువ కదా మనకు కాబట్టి మాట తూలితే మళ్ళీ వెనక్కి రాదు అంటారు కానీ తీసుకోవచ్చు మన మాటని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తే అది అక్కడికి అయిపోతుంది అయితే అది తీసుకోవడం మనకు రావాలి క్షమించడం అవతల వాళ్ళకి రావాలి ఇవి ఇద్దరిలో ఆ గుణాలు ఉండాలి అలా అస్త్రాలని ప్రయోగించడమే కాదు ఉపసంహరించడం కూడా నేర్పించాడు ఆ ఉపసంహరణకు కూడా కొంతమంది మళ్ళీ దేవతలు ఆ అస్త్రాలకు సంబంధించిన సూక్ష్మ శక్తులు ఉంటాయి వాళ్ళు వచ్చి రాముడి ముందు నిలబడ్డారు అవి చేతులొగ్గి రామచంద్ర మేము మీకు విధేయులం అన్నారు రాముడు వాటిని మళ్ళీ స్పృశించి మీరు నా మనస్సును అనుసరించి ప్రవర్తించండి అంటే ఎప్పుడైనా నేను మనస్సులో వెనక్కి వచ్చేయండి అంటే
వెంటనే మీరు ఆ పని నిర్వర్తించండి అని వాటికి చెప్పడం జరిగింది. ఈ విధంగా రామభద్రుడికి విశ్వామిత్ర మహర్షి అనేకమైన దివ్యాస్త్రాలను ఉపసంహారక అస్త్రాలను కూడా నేర్పించాడు. అంటే అస్త్రాన్ని ప్రయోగించి తిరిగి మనసులో సంకల్పించి వెనక్కి రమ్మంటే వెనక్కి వస్తుందా, లేదు ఉపసంహారకానికి కూడా ఇంకొక అస్త్రం వేసి దాన్ని నిర్వీర్యం చేయడం వెనక్కి వచ్చేలా చేయడం చేస్తుందా తెలియదు. కానీ ఉపసంహారకములు కూడా ప్రత్యక్షమయ్యాయి అన్నాడు. ఉపసంహారకాలు కూడా ప్రత్యక్షమయ్యాయి. ఈ ఉపసంహారకాలు ఒక అస్త్రాలా లేదా కేవలం సంకల్పమా అనేది తెలియదు. ఏదైతేమి ఉపసంహరించే విద్యలు మాత్రం నేర్పించాడు. ఇక సిద్ధాశ్రమం దివ్యాస్త్రాలు ఇవ్వడం జరిగిపోయింది. రామభద్రుడు వాటిని స్వీకరించడం జరిగిపోయింది. ఇప్పుడు సిద్ధాశ్రమం, సిద్ధాశ్రమం అనే దాని గురించి తెలియజెప్తున్నాడు విశ్వామిత్ర మహర్షి. అప్పుడు అన్నీ అడవులు, అడవుల్లో అందమైన ఆశ్రమాలు, ఆశ్రమాల్లో చక్కగా తపస్సు చేసుకునే మహర్షులు, మునులు, వారి జీవన విధానం ప్రకృతితో మమేకమై కేవలం ప్రకృతితో కలిసి జీవించేవాళ్ళు. చల్లటి చక్కటి గాలి, పచ్చని చెట్లు, చుట్టూ అందమైన జీవరాశులు, సెలయీళ్ళు, ఉద్యానవనాలు, ప్రకృతిలో సహజంగా పండిన పండ్లు తింటూ జీవించే విధానం, అది 1% కూడా ఇప్పుడు మనకు లేదు కదా. మన రాజధాని ఢిల్లీలో కనీసం పీల్చుకోవడానికి గాలి కూడా సరిగా లేక ముక్కులకు ఆక్సిజన్ పెట్టుకొని బతుకుతున్నారు. ఎటువంటి ప్రపంచంలోకి వచ్చాం, ఎటువంటి జీవితం జీవిస్తున్నాం, అయినా కానీ మేము చాలా సాధించాం, గొప్ప నాగరికత అనుభవిస్తున్నాం, గొప్ప సుఖాలు అనుభవిస్తున్నాం, ఆహా మేము చాలా గొప్పగా జీవిస్తున్నాం అనుకుంటూ ఆ భ్రమలోనే జీవిస్తూ ఇంకా కొత్త కొత్త వస్తువులు సృష్టిస్తూ ఆ వస్తువుల సృష్టి చేయడం కోసం ప్రకృతి నాశనం చేస్తూ అలాగే జీవిస్తున్నాం తప్ప, అదే జీవితం అనుకుంటున్నాం తప్ప, వాటి కోసమే పరిగెడుతున్నాం తప్ప, ఒక మంచి వాతావరణంలో, ఒక పచ్చటి వాతావరణంలో, ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నదేదో తిని హాయిగా జీవిద్దామని మానవ జాతి అనుకోవట్లేదు. మనం అనుకున్న కుదరదు. మన ముందున్నవాడు పరిగెత్తి డబ్బులు సంపాదించి ఈ చెత్తాచెదారం అంతా కూడబెట్టేసుకుని వాటితో అనుభవిస్తుంటే మనం ప్రశాంతమైనటువంటి గాలిని పీలుస్తూ ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తూ ఉన్నా సరే వాడికి ఉన్నది ఏదో మనకు లేదని ఈ ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతతను వదిలేసేసి వాడిలాగే మనం కూడా గడిపిడ గందరగోళంలో పడిపోయి జీవించడానికే ఇష్టపడతాం. ఇది ఒక కలి మాయ తప్పదు. అచ్చటి నుండి బయలుదేరి వారు సిద్ధాశ్రమం చేరుకున్నారు. అంటే తాటకను వధించిన తర్వాత అక్కడ ఒకరోజు పడుకొని ఉదయమే లేచి విశ్వామిత్ర మహర్షి చక్కగా స్నానం చేసి తూర్పు దిక్కుగా కూర్చొని రామభద్రుడికి దివ్యాస్త్రాలని ఉపదేశించి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి నడక సాగిస్తూ ఉన్నారు. అలా నడిచి ముందుకు వెళ్తూ వెళ్తుండగా ఒక సిద్ధాశ్రమం అని వచ్చింది. ఆ ఆశ్రమం గురించి చెప్తున్నాడు. దాని గురించిన కథ విశ్వామిత్రుడు రాకుమారులకు ఇలా చెప్తున్నాడు. బలిచక్రవర్తి విరోచనుని పుత్రుడు, బలిచక్రవర్తి విన్నాం, బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవడు, అంటే ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు, విరోచనుడి కొడుకు బలిచక్రవర్తి. అతడు ఇంద్రుణ్ణి కూడా జయించాడు, స్వర్గమును పాలించాడు, తదుపరి ఒక గొప్ప యజ్ఞం చేశాడు, యజ్ఞం ప్రారంభించాడు. ఆ యజ్ఞము యథావిధిగా ముగిసినా అతడు అసాధ్యుడైపోతాడు. ఆ యజ్ఞం కనుక పూర్తయిపోతే అతడిని జయించే వాళ్ళు ఇంకెవరూ ఉండరు. దేవతలు సైతం అతని అధీనమున ఉండవలసి వస్తుంది. అప్పుడు దేవతలందరూ కూడా విష్ణువు దగ్గరికి వెళ్ళి తమను కాపాడవలసిందిగా ప్రార్థించారు. విష్ణువు వారికి అభయం ఇచ్చాడు. ఈ లోకాలన్నింటినీ దేవతలే పరిపాలించాలని ముందే నిర్ణయించారు. అది ఎందుకు మనకు తెలియదు. దేవతలు కొంతమంది తప్పు చేసినా అహంకరించినా వాళ్ళే పరిపాలించారు. ఆ దేవతలు కాకుండా ఇంకెవరైనా పరిపాలించడానికి ముందుకు వస్తే అది సృష్టి విరుద్ధంగా భావించి దానికి ఇబ్బందులు కలగజేస్తుంటారు దేవతలే. సరే రాక్షసులంటే పరిపాలన చేస్తే వాళ్ళు రాక్షస ప్రవృత్తితో ప్రపంచాన్ని, సృష్టిని ఇబ్బంది పెడుతుంటారు కాబట్టి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా మంచి వాళ్ళైనా రాక్షసులు కాబట్టి ఎప్పుడు ఎలా మారిపోతారు అని వాళ్ళని సృష్టి ముల్లోకాలను పరిపాలించడానికి వాళ్ళు సిద్ధపడితే అది ఎప్పుడు జరగనివ్వరు. కానీ ఎంతోమంది
దేవతల కంటే బలవంతులైన వాళ్ళు రాక్షసుల్లోనే కనిపిస్తారు మనకు రావణ బ్రహ్మ గాని హిరణ్యకేశపుడు గాని ఇప్పుడు ఈ బలి చక్రవర్తి ఇన మంచివాడే గొప్పవాడే మంచివాడే అయినా గాని రాక్షసరాజు కాబట్టి ఈ యాగం గనక పూర్తయిపోతే యజ్ఞం పూర్తయిపోతే అతన్ని ఎవరు జయించలేరు ఇక శాశ్వతంగా దేవతలు కూడా ఆయన అధీనంలో ఉండాలి అని దేవతలందరూ విష్ణుమూర్తిని ప్రార్థించడానికి వెళ్ళారు అప్పుడు విష్ణు వారికి అభయం ఇచ్చాడు అదే సమయంలో మరీచి పుత్రుడైన కాశ్యపుడు విష్ణువును గురించి ఘోర తపస్సు చేశాడు అంటే కశ్యప మహాముని కశ్యప మహర్షి కశ్యప మహాముని కాశ్యపుడు అంటున్నాడు అతను విష్ణుమూర్తికై గొప్ప తపస్సు చేశాడు మరీచి పుత్రుడు అంట కాశ్యపుడు ఈ కాశ్యపుడు విష్ణువు గురించి ఘోర తపస్సు చేశాడు అందుకు సంప్రీతుడైన నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు కాశ్యపుడు భార్యైన అదితి సహితముగా దేవదేవుని పూజించి విష్ణువు అదితి గర్భమున జన్మించవలని వరం కోరుకున్నాడు విష్ణువు అందుకు అంగీకరించాడు తపస్సు ఎందుకు చేశాడు కాశ్యప మహాముని విష్ణువుని తన కొడుకుగా పుట్టమని కోరుతున్నాడు అంటే అప్పట్లో ఇప్పుడు మన వాళ్ళు రాకెట్లు ఇవన్నీ తయారు చేసి గొప్పవాళ్ళు అనిపించుకునే వాళ్ళు అప్పట్లో ఎవరైనా కాస్త గొప్ప తెలివితేటలు గొప్ప సామర్థ్యం ఉన్న వాళ్ళు ఏం చేసి తపస్సు చేసేవాళ్ళు తపస్సు చేసి దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకొని కొంతమంది వరాలు కోరుకునేవాళ్ళు కొంతమంది నువ్వే నా కొడుకు కావాలంటే దేవుణ్ణే కొడుకుగా పొంది నేను గొప్పవాడిని అనిపించుకోవాలి అలాంటి కోరికలు ఉండేవి అప్పుడు విష్ణువు అతిథి గర్భాన జన్మించాలని వరము కోరుకున్నాడు విష్ణువు అందుకు అంగీకరించాడు అదితి పుత్రుడై జన్మించి బలిని కూలదోసిన ఉభయ కార్యములు సమకూరునని నారాయణుడు అతిథి గర్భమున వామనుడై జన్మించాడు అంటే కాశ్యప మహాముని ఆయన భార్య అదితిలకు పుట్టినవాడు వామనుడు నేను కూడా మొన్నటిదాకా వామనుడు స్వయంభూగా చిన్న బ్రాహ్మణుడిగా పిల్లవాడిగా ప్రకటమై బలిని కూల్చాడు అనుకున్నాను కానీ కాదు అదితి కాశ్యపులకు జన్మించిన వారే వామనుడు అతడు బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి మూడు అడుగుల నేల అడిగాడు బలిచక్రవర్తి ఒక యజ్ఞం చేస్తున్నాడు కదా యజ్ఞం చేసేటప్పుడు ఎవరు ఏమడిగినా కానీ కాదనకుండా దాన ధర్మాలు చేస్తుంటారు అందుకని ఆ యజ్ఞ సమయంలో వామనుడు ఆయన దగ్గరికి వెళ్ళి నీకేం కావాలయ్యా ఏం కావాలంటే తీస్తానంటే నాకు మూడు అడుగుల నేల చాలు అంటాడు ఏ అమాయకంగా ఉన్నట్టున్నాడు ఎవరైనా రత్నాలు వజ్రాలు వైడిరాలు బంగారం లేదా అగ్రహారాలు కోరుకుంటారు కానీ ఈ పిల్లవాడు మూడు అడుగుల నేల అడుగుతున్నాడు అనుకుని అనుకున్నాడు అమాయకుడు అనుకున్నాడు సరే ఇక్కడ రాయలేదు కానీ ఈ యొక్క బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు వచ్చినవాడు నారాయణుడు రాక్షస వైరి రాక్షస సంహారి కాబట్టి బలిచక్రవర్తి చెప్తాడు నువ్వు అలా ఇవ్వడానికి అంగీకరించొద్దు చాలా ప్రమాదం పడతావు కానీ బలిచక్రవర్తి రాక్షసుడైనా కానీ ఎంత గొప్ప మాట అన్నాడంటే వచ్చినవాడు నారాయణుడు సాక్షాత్ పరమాత్మ ఆ పరమాత్మ నా దగ్గర చేతులు చాచి దానం అడుగుతున్నాడు నేను ఇచ్చే స్థితిలో ఉన్నాను ఆయన తీసుకునే స్థితిలో ఉన్నాడు ఇంతకంటే ఏం కావాలి మరణించినా పర్వాలేదు అనుకున్నాడు అతడు బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి మూడు అడుగుల నేల అడిగాడు బలిచక్రవర్తి మూడు అడుగుల నేల ఇవ్వగా లోకాలన్నిటినీ రెండు అడుగులతో ఆక్రమించేశాడు మూడవ అడుగుతో బలిని అణిచి పాతాళంలోకి పంపించేశాడు బలిచక్రవర్తి పాతాల లోకాన్ని పరిపాలిస్తుంటాడని చెప్తారు ఈ పాతాళం సముద్రంలో కింద ఉంటుంది అంటారు అవన్నీ మనకు తెలియదు అవన్నీ సూక్ష్మలోకాలు ఉన్నాయనుకుందాం నమ్మితేనే ఆనందం కదా బలిని అణచి ఇంద్రునికి స్వర్గరాజ్యం ప్రసాదించాడు అట్టి వామనుడు తపస్సు చేసిన చోటు ఇది విశ్వామిత్రుడు చెప్తున్నాడు రామచంద్రుడికి జరిగినటువంటి చరిత్ర అంతా కూడా అటువంటి వామనుడు ఇక్కడ తపస్సు చేశాడయ్యా రామచంద్ర కాశ్యపుని తపం సిద్ధించినందున దీనికి సిద్ధాశ్రమం అని పేరు కలిగింది ఇదే ప్రదేశంలో వాళ్ళ నాన్నగారు కాశ్యపుడు తపస్సు చేశాడు ఇదే ప్రదేశంలో వామనుడు తపస్సు చేశాడు కాశ్యపుని తపస్సు ఫలించి సిద్ధించి విష్ణువు ఆయన కుమారుడిగా పుట్టాడు కాబట్టి దీనికి సిద్ధాశ్రమం పేరు వచ్చింది
ఈ ఆశ్రమం దగ్గరే నేను కూడా ఇప్పుడు తపస్సు చేస్తూ ఉన్నాను అని చెప్పుచు మంచు తగ్గిన తదుపరి పునర్వసుతో కలిసి ప్రకాశించు చంద్రుని వలె విశ్వామిత్రుడు తన ఆశ్రమమున ప్రవేశించాడు అక్కడి మనులు ఎదురు వచ్చి విశ్వామిత్రుని రామలక్ష్మణులను పూజించి లోనికి తీసుకొని వెళ్ళారు ఓం శ్రీ సాయిరామ్।